గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి రాబోయే ఎన్నికల్లో ప్రయోగించేందుకు తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలకు దిమ్మ తిరగడం ఖాయమని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్ దగ్గర అంత దమ్మున్న ఆయుధాలు ఉన్నాయా? ఉంటే అవేంటి? కేసీఆర్ చెప్పినట్టుగా ప్రతిపక్షాలన్నీ ఆయుధాల దెబ్బకు దిమ్మ తిరిగి పడిపోతాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ తీసుకుపోవాలని ఆలోచిస్తాం, ఒకటేసారి పెంచాం, క్రమానుగతంగా తీసుకుపోతాం. అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్న మీరు ఎవరు చెప్పి కొట్టుకుపోదామని, కానీ మా దగ్గర ఇంకున్నాయి, గంపడని ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర మేమేమి నిహత్తలే, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మా అమ్ముల పదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది, ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము, సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము. ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి మేము బాధ్యత కేసీఆర్ ఆయుధాల గురించి చెప్పుకుంటే ముందు ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ ఇవ్వటం, ఇతరత్ర సౌకర్యాలు కలగచేయటం, ఇక రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయటం, ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కోపాన్ని చల్లబరచడం లాంటివి ముఖ్యమైనవి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం కూడా ఉంది. వ్యతిరేకత అంతలా పెరిగిపోయిన తర్వాత ఎన్ని అస్త్రాలను తీసినా ఉపయోగముండదు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ తన దగ్గరున్న అస్త్రాలన్నీ వాడేశారు, అయినా ఓటమి తప్పలేదు. నాలుగేళ్లుగా రుణమాఫీ చేయకపోవటం వల్ల రైతులు నానా యాతనలకు గురవుతున్నారు. అలాంటిది ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసేస్తానంటే రైతుల కడుపు మంట చల్లారుతుందా? దాదాపు ఐదేళ్లు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా చివరిలో పీఆర్సీ వేస్తాను, ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటిస్తాను అంటే కుదురుతుందా? నాలుగేళ్లు ఉద్యోగాల భర్తీ చేయకుండా చివరిలో నోటిఫికేషన్లు జారీ చేసి హడావుడి చేస్తే నిరుద్యోగులు ఓటేస్తారా? ఇవి కాకుండా కేసీఆర్ దగ్గరున్న అస్త్రాలు ఇంకేమున్నాయి? జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిన తర్వాత ఎన్ని వరాలు ప్రకటించినా ఆ మంట చల్లారదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా అచ్చంగా ఎన్నికల స్టెంట్ అని తెలిసిపోతోంది. రేపటి ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు వ్యతిరేకం చేస్తారనే భయం మొదలైంది కాబట్టి సడన్గా విలీనమన్నారు. లేకపోతే వీళ్ల గురించి కేసీఆర్ ఎన్ని సంవత్సరాలైనా పట్టించుకునేవారు కాదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ దగ్గరున్న అస్త్రాలు ఏమిటో, వాటి దెబ్బకు ప్రతిపక్షాలు దిమ్మ తిరిగిపోవటమేమిటో తొందరలోనే తెలిసిపోతుంది. ఏమున్నా రాబోయే ఎన్నికల్లో ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలిసిపోతుంది కదా. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.